రైట్, మళ్ళీ వస్తాను అప్పారావు గారు. అంటే రంగా యొక్క రైట్, మళ్ళీ వస్తాను సార్. మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్. సింగళూరు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి సింగళూరు గారు వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి. ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ అధినేత ఖచ్చితంగా స్మరించుకునేటువంటి రోజు. కానీ ఆయన జయంతులకి, వర్ధంతులకి, ఆయన విగ్రహాలకి దండేయటమే తప్ప ఆయన స్ఫూర్తిని ఏ మేరకు ఆయన పేరు వాడుకునేటువంటి నాయకులు తీసుకువెళ్తా ఉన్నారు? కనీసం ఆయన స్మారకాన్ని బెజవాడలో ఇప్పటికైనా ఏర్పాటు చేస్తారా? ఆ చేసేటువంటి హామీ ఎవరన్నా ఇస్తారా? ముందుగా ప్రైమ్యాన్ యాజమాన్యానికి, అలాగే డిబేట్లో ఉన్నటువంటి ఇతర వక్తలకు కూడా నమస్కారాలండి. చాలా మంచి అవకాశాన్ని కల్పించారు బ్రహ్మనాయుడు గారు. వంగవీటి మోహన్ రంగా గారి గురించి అతి సాన్నిహిత్యంగా ఉండే వాళ్ళతో, శైలయ్య వాళ్ళతో కలిసి వినటమే కానీ ఆయన ఎప్పుడు చూసిన సందర్భం కానీ కలిసిన సందర్భం కానీ లేని నాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఆ మహానేతను తలుచుకుని ఆయనకు నివాళులు అర్పించడం కూడా మీడియా ముఖంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక రెండో విషయానికి వస్తే, గత డిబేట్లో కూడా నేను మీకు పదే పదే చెప్పడం జరిగింది, విజయవాడ గుంటూరు కేంద్రంగా జరిగే ఏ రాజకీయ ఎలక్షన్ అయినప్పటికీ కూడా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రంగా నామస్మరణ లేనిదే ఏ పార్టీ కూడా రాజకీయం చేసే పరిస్థితి కానీ ఓట్లు అడిగే పరిస్థితి కానీ లేదు. అది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీ, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా చెందిన నాయకులు కూడా రంగా గారిని స్మరిస్తూ, రంగా గారి పేరు చెప్తూ ఓట్లు అడిగే పరిస్థితి. చాలా సుదీర్ఘంగా రంగా గారి ప్రస్థానం గురించి కటారి అప్పారావు గారు ప్రేక్షకులందరికీ కూడా తెలిపారు, దానికి ముఖ్యంగా ధన్యవాదాలు. అయితే ఇక విషయానికి వస్తే, మీరు అడిగినట్లుగా రంగా గారి స్మారక స్తూపం కానివ్వండి లేదా స్మారక చిహ్నం కానివ్వండి, రీసెంట్గా జనసేన నాయకులందరూ కలిసి కన్సెంట్ ఎమ్మెల్యేని, ఎక్కడైతే తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేని, ఇన్ఛార్జిని, అలాగే కాప్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అడపా శేషు గారిని కలిసి ఒక విజ్ఞప్తి చేయటం, ఈ జిల్లా మార్పు పేరు మారిన తరువాత జరిగింది, దానికి సంబంధించి కాలక్రమేణా ఈ ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి త్వరలోనే మీరు అడిగినట్లుగా లేదా ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని నేనైతే భావిస్తున్నాను. చెప్పండి. మొత్తానికి ఎందుకని ఒక స్మారకాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేయలేకపోయారు? ఆశించిన స్థాయిలో, ఆయన అభిమానులు కోరుకున్న స్థాయిలో? అభిమానులు ఆశించే స్థాయిలో తీసుకోకపోవడం అనేది, ఈ స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా రంగా గారి హైట్ని తగ్గించే విధంగానే ఉంటాయి కానీ, లేదా ఆయన ప్రజలకి, ప్రజల గుండెల్లో ఆయన మీద ఉన్న ప్రేమని ఏవి కూడా కొలమానం కాదండి. రెండో విషయానికి వస్తే, బెజవాడ మీరు అనుకున్నట్లు బందర్ రోడ్లో, మీరు గమనించండి ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి మొదలెట్టే, బెజవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలుపెట్టే బెంచ్ సర్కిల్ వరకు ఏ నాయకుడి విగ్రహం లేదు. ఈరోజు వరకు కేవలం వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం మాత్రమే ఉంటుంది విజయవాడలో మహాత్మా గాంధీ మెయిన్ రహదారి. తర్వాత క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ని అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఈ దేశంలోకెల్లా పెద్ద స్టాచ్యూను దాన్ని కట్టడానికి పూనుకున్నారు, దాన్ని కూడా కాలక్రమేణా పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. రెండో విషయానికి వస్తే, రంగా గారు ఏనాడు కూడా కులనాయకుడిగా చనిపోయే వరకు కూడా గుర్తింపు, చనిపోయే వరకు కూడా ఆయన కాపు నాయకుడిగా ఎప్పుడు కూడా కీర్తింపబడాలి, చనిపోయిన తర్వాత మాత్రమే ఆయన కాపు నాయకుడిగా ఆయన మీద ముద్ర వేయడం జరిగింది. మీరు గమనిస్తే రంగా గారి సతీమణి వై మన రత్నకుమార్ గారు ఉన్నారు, ఆవిడ కమ సామాజిక వర్గాన్ని చెందిన వ్యక్తి. అలాగే రంగా గారితో శైలి అయినటువంటి సిరీస్ గారు, సిరీస్ రాజు గారు ఆయన కానివ్వండి,
ఇంకా అనేక కులాలు వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు తప్ప, రంగాగారు ఉన్నంతకాలం, రంగాగారు ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఏనాడు కూడా ఆయన కాపు నాయకుడిగా గుర్తింపబడలేదు. ఆయన చనిపోయిన తర్వాత తదరాటి కార్యక్రమాల్లో ఎవరి స్వార్థానికి తగ్గట్టుగా, ఏ పార్టీ స్వార్థానికి తగ్గట్టుగా, ఏ నాయకుడు స్వార్థానికి తగ్గట్టుగా ఆయన మీద ముద్ర వేసి ఆయన మానాయకుడు 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 అని ఒక ఒక వృత్తంలోనే ఉంచాలి, ఈయనేదో మా ప్రాపర్టీ అనే విధంగా తయారు చేయడానికి ట్రై చేశారు. కానివ్వండి, ఏనాడు కూడా ఈనాటి వరకు కూడా రంగాగారిని కాపు నాయకుడిగా కన్నా బడుగు బలహీన వర్గాల నాయకుడిగానే గుర్తింపడం జరుగుతుంది. అలాగే నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి లేనంత చరిష్మా, ఏ నాయకుడికి లేని విగ్రహాలు ఈ రాష్ట్రంలో కేవలం వంగవీటి మోహన్ రంగా గారికి మాత్రమే ఉన్నాయి. ఇవేవి ప్రభుత్వం స్పాన్సర్డ్ లేకపోతే ఏ అధికారంలో ఉంటే ఆ అధికార పార్టీ స్పాన్సర్డ్ విగ్రహాలు మాత్రం కాదు. మీకు తెలుసు, కాళపాలెం బ్రిడ్జి గురించి కూడా రాధారంగ మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ పెట్టాడు అతను. అతను నాకు తెలిసినంత వరకు సుమారుగా 115 విగ్రహాలు పైన అతనే డొనేట్ చేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. అలాగే తెలంగాణలో సిద్దిపేటలో కూడా హరీష్ రావు గారు, రంగాగారికి చాలా పెద్ద అభిమాని, తెలంగాణ సిద్దిపేటలో కూడా ఆయన విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణలో 10 చోట్ల ఉన్నాయి. కానీ దురదృష్టకరం ఏంటంటే మనం ఆశించిన విధంగా లేదా ఈ కోస్టల్ బెల్ట్లో రంగాగారి చరిష్మా ఉన్నంత ఆ ప్రభావం ఉన్నంతగా కర్నూలు కడప రాయలసీమ జిల్లాల్లో కాస్త తక్కువగా ఉంది. ఫ్యూచర్లో ఇప్పుడు కూడా కోనేటి వెంకటేశ్వరులు లాంటి వ్యక్తులు కర్నూలు జిల్లా నడిబొడ్డులో రంగాగారి విగ్రహం పెట్టాలని చెప్పేసి అని చాలా వ్యయ ప్రయాసలకు ఉనర్చి వాళ్ళు కూడా ఏదో చేస్తున్నారు. ఖచ్చితంగా అది కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. మొత్తానికి సింగళూరు గారు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని రంగా గారితో కంపేర్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కంపేర్ చేయనివ్వండి, మంచిదే కదా. అదే కులంకి సంబంధించిన నాయకుడు, అంత అంత గొప్ప నాయకుడు అయితే ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు మాకన్నా ఎవరు ఎక్కువ సంతోషించరు. ఖచ్చితంగా ఆయన రంగా గారికి అంత గొప్ప నాయకుడు అవ్వాలనే మేము కూడా కోరుకుంటున్నాం. రైట్. చందు శ్రీనివాస్ గారు.